నమస్తే, వెల్కమ్ టు యు నైన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు ఇంటి నుంచి బ్లాక్ కాఫీ, ఫ్రూట్ సలాడ్. నిరసనలు, ధర్నాలు, బంద్ పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ఏలూరు జిల్లా ఎస్పీ. టీడీపీ బంద్ కు మద్దతు తెలిపిన జనసేన, సిపిఐ, లోక్ సత్తా, జై భీమ్ పార్టీలు. రోడ్డు ప్రమాదం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. చూపడానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు, పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా చంద్రబాబు 48 గంటలుగా నిద్రించలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక ఆదివారం రాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రపోలేదని సమాచారం. కోర్టు ఆదేశాలతో అధికారులు చంద్రబాబుకు జైలులో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఓ వ్యక్తిగత సహాయకుడు, 5 భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇంటి భోజనానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆయనకు బ్లాక్ కాఫీ, వేడి నీళ్లు, ఫ్రూట్ సలాడ్ పంపించారు. అదేవిధంగా రోజుకు 3 కలిసేందుకు కోర్టు అనుమతించడంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ఈరోజు ఆయనను కలుసుకున్నట్లు సమాచారం. కాగా సోమవారం చంద్రబాబుకు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలలో ఎక్కడ ధర్నాలు, నిరసనలకు బంద్కు అనుమతి లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. బస్సుల రవాణాకు ఆటంకాలు కలిగించిన, నిరసన ధర్నాలు చేపట్టిన పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనజీవనానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన, రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేసిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఏపీ అట్టుడికిపోతోంది. రాష్ట్ర బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. బంద్కు జనసేన, సిపిఐ, లోక్ సత్తా, జైభీం పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆందోళనకారులు రోడ్లపైకి టైర్లను కాల్ చేస్తున్నారు. పలు చోట్ల విద్యా సంస్థలు, షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వి సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జడ్జిని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు చివ్వెల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్లో హైదరాబాద్కు తరలించారు. ప్రకృతి వనరులను కాపాడదామని కేజీబీవీ ప్రభుత్వ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ కుమారి మహాలక్ష్మి గంగ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భీమిలిలోనే కస్తూరిబా విద్యా సంస్థలో మట్టి వినాయక ప్రతిమలను, అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖ జిల్లాలలో అమలవుతున్న ఎక్కువ వైజాగ్ ను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వినాయక చవితి పూజా కార్యక్రమంలో ప్రధానంగా 21 పత్రులు వినియోగిస్తున్నామని, అవి వాకుడు, గరిక, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొక్కలని పేర్కొన్నారు. ఇవన్నీ ఔషధ గుణాలున్న మొక్కలుగా ఆయన పేర్కొన్నారు. అందుకే వీటన్నిటిని మనం తిరిగి పెంచాలని కోరారు. రంగులు వేసిన వినాయక ప్రతిమలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ప్రతిమల వల్ల మానవాళికి, సమస్త జీవ వైవిధ్యానికి హాని కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధులు రాజేశ్వరి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. కూర్చోనా?
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఎక్కువ వైద్యాలు జయప్రదం చేద్దాం, మట్టి వినాయకులు పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఎక్కువ వైద్యాన్ని జయప్రదం చేద్దాం. గుడ్ మార్నింగ్, నా పేరు బి ప్రవళిక. నేను 9th క్లాస్ కేజీబీవీ భీమునిపట్నంలో చదువుతున్నాను. మనకి దగ్గరలో వినాయక చవితి రాబోతుంది కదా, మనం అన్ని కలర్ కలర్ విగ్రహాలు అవి వాడతాం. ఇది నీటిలో కలపడం వల్ల మనకి చాలా వరకు పొల్యూషన్ అవుతుంది వాటర్, అండ్ ఆ వాటరే మనం నెక్స్ట్ మళ్ళీ డ్రింకింగ్ అని అండ్ అదర్ యూజెస్ కానీ తీసుకుంటాం. దాన్ని బట్టి మనకి డిసీజెస్ ఆ టైప్ అన్ని వస్తాయి. సో ఇలా కలర్ కలర్ విగ్రహం అనేది యూజ్ చేయడం చాలా వరకు తగ్గించాలి. ఇలాంటి మట్టితో చేసిన విగ్రహాలు అనేవి చాలా మంచిది మనకి. సో ఇలాంటి విగ్రహాలన్నీ మనం యూస్ఫుల్ యూజ్ చేస్తే చాలా వరకు మనకి లైఫ్ అనేది సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఇకో వైజాగ్ నుంచి మాకు వినాయకులు నేర్పించడానికి వచ్చారు. మేము వినాయకుడిని నేర్చుకున్నాం, ఎలా చేయాలో నేర్పించారు. మేము అందరమే నేర్చుకున్నాం, అలాగే ప్లాంటేషన్ గురించి చెప్పారు. మేము అందరమే తప్పకుండా చేస్తాము. విత్తనాల గురించి చెప్పారు, విత్తనాలు చాలా విత్తనాల గురించి చెప్పారు. వంకాయ అవి వేస్తాము. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అందరూ మట్టి విగ్రహాలనే వాడదాం, ఎందుకంటే కెమికల్ విగ్రహాలు వాడడం వల్ల మన పర్యావరణానికి అనేది హాని కలుగుతుంది, అందుకే మట్టి విగ్రహాలను వాడదాం. తెలంగాణ రజక సంఘాల సమితి అధ్యక్షులు తంగాళ్ళపల్లి బాపు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలలోని నస్పూర్లో ఘనంగా చాకలి వర్ధంతి వేడుక జరుపుకున్నారు. అధ్యక్షులు బాపుపాల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కుల సంఘాల నాయకులు ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాపు మాట్లాడుతూ, దున్నేవాడదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నిప్పురవ చాకలి ఐలమ్మ, ఈ వీరవనిత పేరు లేకుండా సాయుధ పోరాట చరిత్రే లేదు. మహిళల్లో చైతన్యం రగిలించి ఏకతాటిపైకి తెచ్చిన మహాయోధురాలు ఐలమ్మ. రైతులు కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరి ఊదింది. బెదిరింపులకు లొంగలేదు, దెబ్బలకు భయపడలేదు, లాఠీల తూటాలను లెక్క చేయలేదు. భూమి నాది, పంట నాది, మధ్యలో నీపెత్తనమేంద్రా అని దొరల అరాచకాలపై మాటల తూటాలు పేల్చిన వీర వనిత ఐలమ్మ. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన, నిప్పు కనిక మహిళలకు స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అతను మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజయ్య, మండల అధ్యక్షులు దొద్దిపట్ల రవీందర్, పుట్టపాక తిరుపతి, దరుగుల పైడిద్య బక్కయ్య, యనగందుల తిరుపతి, తంగాళ్ళపల్లి లింగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సకలైలమ్మ ఈరోజు తెలంగాణ సకలైలమ్మ వర్ధంతి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంలో తెలంగాణ రజకులంతా ఏకదాటిగా ఎక్కడ ఏ ఊరు కానీ పల్లెల్లో కానీ మండలాల్లో కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ వర్ధంతిని ఘనంగా జరుపుకున్న సందర్భంలో వాళ్ళందరికీ కుదిరేలు తెలుపుతూ, ఏదైతే ఈ ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో రజాకాల పాలనలో ఆమెకు ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని గుంజుకొని ఎల్లబడి మానభంగం చేసి అతి దారుణంగా రేపు చేసినటువంటి వీర వనిత అప్పుడు తిరగబడి బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళకు తిరగబడి రోకలి పండు అందుకొని చైతన్యాన్ని కలగదీసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి స్ఫూర్తితో ఎంతోమంది నాయకులు వెలుగులోకి వచ్చారు. దీన్ని గత కొద్ది సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినయపత్రం పెట్టినా కానీ గుర్తించలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాకలైలమ్మను గుర్తించి ట్యాంక్ బండ్ మన విగ్రహం పెడతాడు, ప్లస్ సిద్దిపేటలో హరీష్ రావు గారు సాకలైలమ్మ మార్కెట్ కూడా ఒక పేరు అనౌన్స్ చేశాడు, పెట్టించిండు కూడా. ఆ రకంగానే మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మన ఏదైతే నస్పూర్ మండలంలో కట్టే మార్కెట్కు సాకలైలమ్మ పేరు పెట్టాలని కోరుతూ, అదే కాకుండా ఈ నస్పూర్ కాలనీలో సిరికే నస్పూర్ కాలనీ మధ్యలో ఉన్న మార్కండేయ టెంపుల్ ముందు ల్యాండ్లో 5 లక్షల పండు కావాలని అడగడంతోటి 25 లక్షల పండు అడిగితే 5 లక్షలు ఇప్పుడు పెడతా తర్వాత పెడతా అనడం జరిగింది. ఈ పండుకు సంబంధించి ఏరియా కౌన్సిలర్ చెప్పిండు దీన్ని అతి త్వరలో పూర్తి చేయండి సంఘభవనం అని. దీనికి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఎస్టేట్ ఉన్నది, అది కూడా మేము చూసుకుంటా అని చెప్పడం జరిగింది. ఈ వారం 10 రోజులలో దీనికి ముగ్గు ఊపిస్తానని ఈ సంఘ మన ఈ రజక సంఘ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను మా రజకులందరికీ హామీస్తున్నా. అంతేకాకుండా నస్పూర్ మండలం ఏకదాటిగా నా ఎంబడి ఎప్పటికి ఉంటుంది కాబట్టి, నేను పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడే కాబట్టి, సుందరయ్య కాలనీ ఏరియా సమితిలో
నాంద్యాల జిల్లా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపినందుకు నిరసనగా నాంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన జరిపారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనను చేపట్టిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు భూమా విఖ్యాతరెడ్డి, ఎన్ఎండి ఫిరోజ్, తాటిరెడ్డి తులసిరెడ్డి భారీగా కార్యకర్తలు, అభిమానులు సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలకి స్తంభించిన ట్రాఫిక్. రోజు వాళ్ళంట వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాట్ ఏ లీడర్ అన్నాడంట, ఇప్పుడు దొంగ అంటాడంట. దొంగని దొంగ అనకపోతే ఇంకేమంటారు? ఈరోజు మీరు లేదా, మీరు చంద్రబాబు నాయుడు గారు వెనుకలు ఉన్నప్పుడు లోకేష్ అన్న డోర్ తీసేవాళ్ళు మీరు. ఈరోజు నీ కొడుకు శిల్ప రవి కూర్చొని ఎంత ఎట్టకారంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి మీకు అంటే మీకో నీతి మాకో నీత, మీరు చేస్తే వ్యాపారం మేము చేస్తే ఇంకోట, సిక్కు ఉండాలి. ఇంకో మాట్లాడతాడు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి గురించి, అవినీతి గురించి మాట్లాడే ఎమ్మెల్యే ఈయన. నంద్యాల గురించి చూసుకోవా ఫస్ట్, నీ అవినీతిలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం బయట తీసి డిబేట్ అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు భయపడతారు అనుకుంటున్నారేమో, కానీ మీ గోల్ మీరే కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడుకి ఏసీపీ కోర్టు రిమాండ్ విధించడంతో పొద్దుటూరులో టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ తెలుపుతున్న టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నందాల వరదరాజుల రెడ్డి, రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు, పొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. రిలీజ్ అవుతారు కాబట్టి అతి త్వరలోనే ఒక వారం రోజుల్లోనే ఆయన రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మాదిరిగానే పార్టీ ఏం ఆదేశం ఇస్తుందో, ఇంతవరకు ఇప్పుడే రిమాండ్ ఇచ్చినారు కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మనకు తెలియదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ 9-10 గంటలకు లోపల మనకు ఫోన్లు వస్తాయి. ఆ పార్టీ నిర్ణయం మేరకు సుశిక్షితులమైన కార్యకర్తలమైన మనం అందరం కూడా ఈ ఏమైనా పార్టీ ఏమిస్తే దానిని మనం తప్పకుండా కొనసాగించాలా. ఈరోజు హాజరైన వాళ్ళుగా మీ మిత్రులను బంధువులను అందరినీ పిలుచుకొని గ్రామీణ ప్రాంతాల్లో నుంచి కూడా అందరూ వచ్చి
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మాకు కావాల్సిన బంధువులు స్నేహితులు అందరూ కూడా దీంట్లో పాల్గొని రేపు పార్టీ ఇచ్చే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇలాంటి అక్రమ కేసులు నిరాధారమైన కేసులు ఎన్ని పెట్టినా శివాలయం సెంటర్ లో బంధులు కూర్చున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నంద్యాల వరదరాజుల రెడ్డి, రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు, అనంతరం సీఎం సురేష్ నాయుడిని శివాలయం సర్కార్లో నుంచి టూ టౌన్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు మరియు నంద్యాల వరదరాజురెడ్డి అస్వస్థతకు గురికాగా కేవీఆర్ హాస్పిటల్ కి తరలించారు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు సైతం అరెస్టుకు నిరసనగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని 4 రోడ్ల సర్కిల్ వద్ద టీడీపీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత సతీష్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపుతోనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు. ఈరోజు సాయంత్రంలోపు చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. డౌన్
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.